గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్య నమః, శ్రీ కనకదుర్గా పరాంబికాదేవ్య నమో నమః. అయితే భగవతానుగ్రహించేత మనం అందరం కూడా దేవీ శరణవరాత్ర మహోత్సవంలో అమ్మవారికి ప్రతిరోజు కూడా ఏ రకంగా పూజ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూసి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రతి ఇంట్లోనూ కూడా ఈ దసరా సందర్భంగా 10 రోజులు కూడా అమ్మవారిని ఇంట్లో నిలబెట్టుకోవడము, ఇంట్లో పూజ చేసుకోవడము, లేదా ఒక దీక్ష చేయడము చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి వచ్చే సమస్య ఏమిటంటే కనుక ఈ సమయంలో పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడము, లేదా పూజారులు కానీ బ్రాహ్మణులు కానీ లభించక పూజ చేసుకోవడానికి మంత్రాలు రాక ఇబ్బంది పడేవారు చాలామంది ఉంటూ ఉంటారు. చాలామంది ఇతర దేశాల్లో ఉండేవారు కూడా అక్కడ వాళ్ళకి పూజ చేసుకోవాలని ఉన్నా ఎలా చేసుకోవాలో తెలియక, లేదా పూజారులు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరూ కూడా మీ ఇంట్లోనే ఈ యొక్క దసరా 10 రోజులు కూడా అమ్మవారికి ఏ రకంగా ఉదయము సాయంకాలము పూజ చేసుకోవాలో, లేదా దీక్షాపురులు ఏ రకంగా పూజ చేసుకోవాలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ వీడియో తయారు చేద్దాం ఉద్దేశంతో చక్కగా ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని చక్కగా ఈ పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ పూజని భవానీ దీక్షలు చేసేటటువంటి వారు కూడా ఈ రకంగా పూజ చేసుకోవచ్చు. దంపతులు లేకపోయినా సింగిల్గానైనా సరే భవానీ మాల వేసుకున్న వారు కూడా ఈ రకంగానే పూజ చేసుకోవచ్చు. ఇంట్లో దంపతులు చేసుకోవచ్చు, లేదా సింగిల్గా ఉన్నవాళ్ళైనా సరే ఎవరైనా సరే ఈ రకంగానే పూజ చేసుకోవచ్చు. అయితే చిన్న గమనికి ఏమిటంటే ఎవరికైతే పూజారులు దొరకరో, ఇతర దేశాల్లో ఉంటారో, అలాంటి వారు మాత్రమే ఈ వీడియో ద్వారా పూజ చేసుకోండి. భగవంతుడి దేవుల పూజారులు దొరికితే కనుక వాళ్ళని పిలిపించే చేసుకోండి, ఎందుకంటే బ్రహ్మ లేనటువంటి పూజ పని చేయదు అని. కాబట్టి చక్కగా మీరందరూ కూడా ఆ రకంగా ఈ పూజ చేసుకునే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ముందుగా పూజకు కావలసినటువంటి సామాగ్రిని నేను చెబుతాను. దాన్ని సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్క లేకుండా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు పూజా సామాగ్రిని చెబుతున్నాను, వినండి. ముందుగా అమ్మవారికి ఇలాంటి చిత్రపటం ఏదైనా, దుర్గా అమ్మవారి చిత్రపటం సిద్ధం చేసుకోండి. అమ్మవారి ఫోటోకి కాస్త ఇలాంటి పూలదండ ఏదైనా వేయండి. అలాగే దీపారాధన సిద్ధం చేసుకోండి. అంటే ఒక కుందులో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు కానీ అంతకన్నా ఎక్కువ ఒత్తులు కానీ వేయొచ్చు, కనీసం 3 ఒత్తులు వేయాలి అని. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఈ 9 రోజులు దీక్ష చేసేటటువంటి వారు అఖండ దీపం పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ అఖండ దీపం పెట్టుకునే ఉద్దేశం ఉంటే కనుక ఈ యొక్క దీని స్థానంలో మీరు ఒక మట్టి పాలక తెచ్చుకుని కింద కాస్త ధాన్యం పోసి దాని మీద మట్టి పాలక పెట్టి దాంట్లోనే ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ లేదా అధమాధమం కొబ్బరి నూనె కానీ వేసి దాంట్లో ఒక ఒత్తి పొడుగు ఒత్తి వేసి అది అఖండ దీపంగా సిద్ధం చేసుకోండి. అఖండ దీపం వెలిగించిన తర్వాత 9 రోజులు కూడా దాన్ని కాపాడుకోవాలి, ఆరిపోకుండా చూసుకోవాలి. ఆ ఉద్దేశం ఉంటేనే పెట్టుకోండి. మామూలుగా ఇళ్లలో అఖండ దీపం అంత అవసరం అయితే కాదు, చక్కగా ప్రతిరోజు పొద్దున సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు ఇలాంటి దీపం పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి కుందులో కాస్త నెయ్యి కానీ వేసుకుని కనీసం 3 ఒత్తులు అంతకన్నా ఎక్కువ నేనే వేయొచ్చు, వేసుకుని ఆ రకంగా దీపారాధన సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత ఇలాగ పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. అలాగే వేరేగా ఇంకొక చెంబు, వేరే చెంబులో నీళ్లు సిద్ధం చేసుకోండి. అంటే ఇది కలస అవుతుందన్నమాట. ఆచమనం చేసినటువంటి నీళ్లు ఎంగిలి నీళ్ళు అవుతాయి, అవి పూజకు పనిచేయవు, నైవేద్యానికి పనిచేయవు. కాబట్టి మనం వేరేగా ఇంకో చెంబులో నీళ్లతోటి కలసారాధన చేసుకుని ఈ నీళ్లతోటి దేవుడికి అభిషేకం కానీ లేకపోతే మనం దేవుడికి నైవేద్యం పెట్టడం కానీ చేస్తామన్నమాట. అందుకని ఇలా వేరే చెంబుతో నీళ్ళు కూడా పెట్టుకోండి. అలాగే గంధం ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే అక్షతలు, పసుపు అక్షతలు ఆవు నెయ్యితో కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే మంచి కుంకుమను సిద్ధం చేసుకోండి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కలిపినటువంటి పంచామృతాలు ఇలా గ్లాసులు సిద్ధం చేసుకోండి. అలాగే 2 తాంబూలాలు అంటే 3 తామలపాకులు, 2 పాకులు చెప్పున 2 తాంబూలాలు, 4 చిల్లర పైసలు, 4 తామలపాకులు ఎక్స్ట్రాగాను. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసుకోండి, సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు వినాయకుడి పూజలో వస్త్రాల కింద ఇలా పత్తితోటి ఇలాగ పసుపుతో తడిపి వస్త్రాలు 2 వస్త్రాలు సిద్ధం చేసుకోండి. ఒక యజ్ఞోపవీతాన్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరాన్ని, బిళ్ళలను సిద్ధం చేసుకోండి. ఒక అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. వాయించడానికి గంట సిద్ధం చేసుకోండి. అలాగే హారతిచ్చుకోవడానికి ఇలాంటి స్టాండ్ సిద్ధం చేసుకోండి. అలాగే ఒక 4 అగరబత్తులను, 1 కైవత్తి. ఈ కైవత్తి అంటే ఏంటంటే ఒక అగరబత్తికి ఇలా పత్తి చుట్టి ఈ పత్తిని కాస్త నూనెలో కానీ నేతిలో కానీ తడిపి ఉంచుకోండి. ఇది ఏంటంటే మనం మొట్టమొదటి అగ్గిపెట్టుతో దీపారాధన చేయకూడదు, కాబట్టి ముందుగా మనం ఈ కైవత్తిని వెలిగించి దీనితో దీపారాధన చేస్తామన్నమాట. అందుకని ఇలాంటి కైవత్తిని సిద్ధం చేసుకోండి. అలాగే కలశ, ఒక చెంబు, ఇది మొట్టమొదటి రోజు అయితే కనుక కలశ ఏర్పాటు చేసుకోండి. మిగతా రోజుల్లో కలశతో పని లేదు, కలశ పెట్టేస్తాం కాబట్టి పూజ చేసుకోవచ్చు. కలశకి ఇలాంటి చెంబు ఒకటి, వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ మీ ఓపిక, ఇలాంటి చెంబు, అలాగే ఇలాంటి మామిడి కొమ్మ, అలాగే 1 కొబ్బరికాయ, అలాగే జాకెట్ ముక్క ఇలా చిలకలా చుట్టేసి పెట్టేసుకోండి. అలాగే గాజులు ఈ రకంగా సిద్ధం చేసుకుని కలశం సిద్ధం చేసుకోండి. అలాగే బెల్లం ముక్కలు కూడా సిద్ధం చేసుకోండి.
అలాగే విఘ్నేశ్వర పూజకి ఈ రకంగా పల్లెలో బియ్యం సిద్ధం చేసుకోండి. అలాగే విడి పువ్వులు కాస్త మీ పెరట్లో దొరికే అన్ని రకాల పువ్వులు కూడా చక్కగా ఈ రకంగా సిద్ధం చేసుకోవచ్చు. అలాగే నైవేద్యానికి కాస్త అరటిపళ్ళు, ఇలాగే ఏదైనా మీకు నచ్చినటువంటి పళ్ళు, అలాగే మీరు ఏదైనా పిండి వంటలు ఏమైనా చేస్తే పులిహార లాంటివి కానీ రకరకాల పిండి వంటలు ఏమైనా చేస్తే అవి కూడా మీరు పెట్టుకోండి. అలాగే అమ్మవారి పూజలో చీర, జాకెట్ ముక్క, గాజులు పెట్టుకోవచ్చు. ఒకవేళ లేకపోతే పుష్పాలు వేసేయచ్చు, కానీ అవకాశం ఉన్నవాళ్ళు చీర, జాకెట్ ముక్క, గాజులు కూడా సిద్ధం చేసుకోండి. అలాగే పూజలో కొట్టడానికి ఒక కొబ్బరికాయ, కొబ్బరికాయ నీళ్లు పట్టడానికి ఒక గిన్నె, అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది ఏదైనా ఒక చాకు కత్తో సిద్ధం చేసుకోండి. ఇవన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్క లేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఒక తమలపాకు తీసుకుని ఆ తమలపాకుని ఈ బియ్యం పళ్ళెల్లో ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, తయారు చేసినటువంటి వినాయకుడు, ఈయన్ని ఈ యొక్క బియ్యం పళ్ళెల్లో తమలపాకు మీద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ యొక్క గణపతికి కొంకాన్ని బొట్టు పెట్టండి. బొట్టు పెట్టండి అమ్మా. అలాగే మీలో ఎవరైనా సరే కుంకుమను బొట్టు పెట్టుకోకపోతే మగవారైనా సరే ఆడవారైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి. ఇంకో ముఖ్యంగా మనకి ఏమిటంటే ఏమండి, దంపతులే చేసుకోవాలా అని అనుమానం, అక్కర్లేదండి, అవకాశం ఉంటే దంపతులు చేసుకోండి. లేనివారు సింగిల్గా చిన్న పెద్ద ముసల ఎవ్వరూ తేడా లేదు, అందరూ కూడా సింగిల్గానైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా దీపారాధన చేయండి. ముందు ఏం చేస్తారంటే అగ్గిపెట్టుతోటి ఈ కైవత్తుని వెలిగించండి. ఈ కైవత్తు ముందుగా కొంచెం నూనెలో ఇలా తడుపుకుంటే బాగుంటుంది. వెలిగించండి సరిపడుకోమ. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం అని నాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మా నరకాద్ ఘోరాద్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. వెలిగించండి, వెలిగించండి దీపారాధన. అలాగే ఈ దీపం వెలిగించిన తర్వాత మీలో ఎవరికైనా సరే ఈ 10 రోజులు కూడా దీక్ష చేస్తూ అఖండ దీపం పెట్టుకునే ఉద్దేశం ఉంటే అది కూడా మీరు సిద్ధం చేసుకున్నట్లయితే ఈ దీపం వెలిగించిన వెంటనే దానిని కూడా వెలిగించండి. అది ఏదైనా ఓ వారకు పెట్టుకోవచ్చు, ఓ మూల పెట్టుకోవచ్చు, ఎక్కడ ఎదురుగుండా పెట్టాలని రూలేమీ లేదు, కాబట్టి పెట్టుకుని కుదిరితే దాన్ని కూడా వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి దీపం కుందికి కాస్త గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం అని నా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాభ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమ అన్నరక ఆద్ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుదే. ఆ దీపం దగ్గర 2 నక్షత్రాలు వేసి ఒక పుష్పాన్ని కూడా వేయండి. దీపాధిష్టాన దేవత అయ్యే నమో నమః, ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి చక్కగా ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్ళు మగవారి చేతిలో పోసుకుని తాగండి, తర్వాత మీ ఆడవారి చేతిలో పోయండి, అలాగే మీ పక్కన ఏమైనా సంతానం ఉంటే వాళ్ళకు కూడా పోయండి. ఆచమ్యా ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రుద్యమనాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయ్య నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు ఆచమనం చేసిన చెంబు ఉంది కదా, ఈ చెంబులో ఉద్దరం తీసి వేరే చెంబులో వేసుకుని ఈ చెంబుని వెనకాలకి పెట్టేసుకోండి. దీంతో మీకు పని ఏమి లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆచమనం చేసాం, ఎంగిలైపోయింది కాబట్టి ఇంకా అది మనం వాడకూడదు అనమాట. ఇప్పుడు వేరే చెంబు ఉంది కదా, ఇదిలా దగ్గర పెట్టుకోండి. ఈసారి ఇప్పుడు ఏం చేస్తారంటే పుష్పాలు దగ్గరగా పెట్టుకోండి, ఎదురుగుండా పెట్టుకుని ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశ్ ఓ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీ వరష్యా మోహృతయస్తో జనార్దన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణే నమోస్తుతే. కొంచెం కొంచెం 3 అక్షతలు ఇలా 3 వేళ్లతోటి గణపతి దగ్గర పూజ చేయండి. చూపుడు వేలు చిటికిన వేలు పూజకు పని చేయవు, మధ్యలో 3 వేళ్లతోటే ఇలా గోముఖంగా పెట్టుకుని పూజ చేయాలన్నమాట. పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణి హిరణ్యగర్భాభ్యా నమః, ఓం శచీ పురంధరాభ్యా నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ప్రాణానాయమ్యా
రెండు నక్షత్రం మీ ఆడవారు ఎడమ పక్కకు వేసేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతే శామ విరోధేనా బ్రహ్మకర్మ సమారభే ముక్కు పట్టుకోండి. ఓ మంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభ పరికల్పితం వదిలేసి మమా అనుకోండి. యజమాన్యస ఉపాత దురుతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశ్వమనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానైన శ్రీ క్రోధినామ సంవత్సరే. మేము ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధినామ సంవత్సరం అని చెప్పాం. మీరు ఏ రోజైతే ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు ఇక్కడ చెప్పుకోండి. మీ పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఉంటుంది. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజమాసే శుక్లపక్షే ప్రతిపతితౌ వాసరః. ఇక్కడ మేము ప్రతిపతి అంటే పాడ్యమి రోజు తిథి చెప్పాం, అంటే మొట్టమొదటి రోజు అన్నమాట. మీరు మొట్టమొదటి రోజు అయితే పాడ్యమి చెప్పుకోండి, ప్రతిపతితో చెప్పుకోండి. రెండో రోజు అయితే ద్వితీయాయాం, మూడో రోజు అయితే తృతీయాయాం, అలాగే ఏంటంటే చతుర్థ్యాం, అలాగే పంచమి అయితే పంచమి, షష్ఠి అయితే షష్ఠి. ఇలాగా మీరు ఏ రోజైతే పూజ చేసుకున్నారో ఆ తిథి ఏమిటో ఆ తిథి ఇక్కడ చెప్పుకోండి. అలాగే ప్రతిపతితో వాసరహ వాసరస్తు. మొట్టమొదటి రోజు ఈ సంవత్సరం గురువారం వచ్చింది కాబట్టి మేము గురువాసరే అని చెప్తున్నాం. కాబట్టి మీరు ఆ ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క రోజు పేరు అక్కడ చెప్పుకోండి. ఆదివారం అయితే ఆదివారము, సోమవారం అయితే సోమవారం చెప్పుకోండి, మంగళవారం అయితే మంగళవారం చెప్పుకోండి. ఈ రకంగా చెప్పుకొని వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేషణ విశిష్టాయాం శుభతితో శ్రీమాన్ శ్రీమత గోత్ర అయ్యమి గోత్రం తమస్పాలగోత్రోద్భవస్య త్రినాదిరెడ్డి నామధేయస్య ధర్మపత్రి సమేతస్య తమస్పాలగోత్రోద్భవతి సత్యవేణి నామధేయస్య తమస్పాలగోత్రోద్భవస్య వీరవెంకట సత్యనారాయణ రెడ్డి నామధేయస్య సకుటుంబస్య. అలాగే మీరు కూడా మీ గోత్రాలు పేర్లు, అలాగే మీ యొక్క పిల్లల పేర్లు కూడా చెప్పుకోండి. చెప్పిన తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ అఖండ వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహారద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం. అలాగే మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే కనుక ఆ కోరికలు ధర్మపరమైన కోరికలు ఏమున్నా సరే ఆ కోరిక నెరవేరాలి అని ఇక్కడ మనసులో సంకల్పం చేసుకోండి. చెప్పండి, మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ దేవి శరన్నవరాత్ర మహోత్సవ శుభశమయే శ్రీ కనకదుర్గాంబ దేవత ప్రీత్యర్థం అస్మిన్ దివసే శ్రీ కనకదుర్గా పరాంబిక దేవత పూజాసమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఈసారి మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్లు పోయండి, అక్కడ పల్లెలో వదిలిపెట్టేసేయండి. సింగిల్గా ఒంటరిగా చేసుకున్న వారు ఎవరికి వారు అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ చెంబుకి మూడు చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. గంధం రాయిన మూడు చోట్ల కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మా తృగణాస్పృత కుక్షౌత సాగర ఆశ్రవే సప్తద్వీపావసుంధర అర్గ్వే దోధయజుర్వేద సామవేదోహ్యధర్వణ అంగైశసహిత ఆశ్రవే కలశాంబు సమాశ్రిత కలశే గంధ పుష్ప అక్షతాన్ని క్షిప్య. ఆ కలశలో ఓ పుష్పం గంధంలో ముంచి, పుష్పం గంధంలో ముంచండి, ఆ పుష్పం వేసేయండి, అలాగే రెండు అక్షతలు కూడా వేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని క్షిప్య వేసేయండి, చెయ్యి మూత వేయండి, అలాగ కుడి చెయ్య. హస్తేనాచ్ఛాద్య ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్ యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యోనవర్మ విగా ఆహతే అభిద్రోణ కణిక్రదతు ఓమా పోవా యుదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావ ఆపః పశవ ఆపో అన్నమాపో
ఆ మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుశ్యాపో జ్యోతిగుశ్యాపో యజోగుశ్యాప సత్యమాప సర్వాదేవత ఆపో భూర్భువస్సువరాప ఓం. చాలు, ఈసారి బ్రోటకన వెళ్తూ శ్రీకారం చుట్టండి అందులో ఆ చెంబులో, లేదా పుష్పంతో శ్రీకారం చుట్టండి. గంగే చెయ్యము నేచైవ గోదావరి సరస్వతి నర్మదేసింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాహ కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి పుష్పంతో. దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి, మీ పక్కన ఉన్న వాళ్ళందరి మీద జల్లండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య, పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య, ఈ కలశారాధనలో ఉండే అంతరార్థం ఏమిటంటే మనం మంత్రాల ద్వారా ఈ భూమండలంలో ఏవైతే నదీ నదులు జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క కలశలోకి రమ్మని మంత్రాల ద్వారా ఆహ్వానం చేసామన్నమాట. అంటే ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పవిత్ర గంగా జలాలతో సమానం. ఆ నీళ్ళు ఎప్పుడైతే మనం చల్లుకున్నామో పూజాద్రవ్యాల మీద చల్లేమో ఇవన్నీ కూడా పవిత్రమయ్యాయి, మనం కూడా పూజ చేసుకోవడానికి పవిత్రులయ్యేమో అని అర్థం అన్నమాట. ఇప్పుడు కలశారాధన పూర్తయింది కాబట్టి ఇప్పుడు మనం గణపతి పూజ చేసుకుందాం. ముందుగా పసుపు వినాయకుడికి పూజ చేసుకోవాలి. ఈ పూజ అయ్యాక అప్పుడు మనం అమ్మవారి పూజ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఓ పుష్పం పూజ నమస్కారం చేయండి. ఓం అసుని తే పునరస్మాసు చక్షు పునఃప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయ ఆన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవయథా స్థానముపహ్వయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం హరిద్రబింబే మహాగణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. గణపతి దగ్గర వేసేసేయండి, రెండు అక్షతలు వేయండి, స్థిరోభవ వరదోభవ స్థాపితో భవ మమ అనుకోండి. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. అక్షతలు పూజ చేయండి. శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఈ ఉద్ధరణ ఉంది కదా, ఈ ఉద్ధరణ్ణి ఇలా నీళ్లు తీసుకుని గణపతికి ఇలా చూపించి ఇలాగ మూడు సార్లు వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః పాదయో పాద్యం సమర్పయామి అంటే కాళ్ళు కడిగినట్టనమాట. శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటే చేతులు కడిగినట్టనమాట. శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి అంటే స్వామివారికి ఆచమనం చేయించినట్టు. స్నపయామి, ఈసారి ఇక్కడ ఆ పంచామృతాలు ఉన్నాయి కదా, పంచామృతాల్లో పుష్పం వేసి పంచామృతాలు ఫస్ట్ జల్లండి. ఓం ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షసే యోభశ్యవత మోరసస్తస్య భాజయ తేహన ఉషతీరివ మాతర తస్మా అరంగమామ ఓయ సక్షయాయ జన్మథ ఆపో జనయథాచన. శ్రీ మహాగణాధిపతియ నమః పంచామృత స్నానం సమర్పయామి. ఈసారి మామూలు కూడా జల్లండి. శ్రీ మహాగణాధిపతియ నమః పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఈసారి వస్త్రాలు తయారు చేసుకోమన్నాను కదా పసుపుతోటి, ఈ వస్త్రాలు రెండు తీసుకోండి, తలకు ఒకటి తీసుకోండి. ఒకటి పనిచేది రెండు ఉండాలన్నమాట. ఒకవేళ మీరు వస్త్రాలు చేయలేదనుకోండి పుష్పం కానీ అక్షతలు కానీ పట్టుకు నమస్కారం చేయొచ్చు. అసలు వస్త్రాలు పట్టుకోండి. ఓం అభివస్త్ర ఆశ్వసన అంజరుషాభిదేను శుద్ధుగా ఆహ్ పుయమ ఆనహ అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యశ్వ ఆన్ రథినో ఓ దేవసోమ. శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వేసేసేయండి గణపతి దగ్గర. ఈసారి వస్త్రాలు లేకపోతే అక్షతలు కూడా వేసి అక్షతాం సమర్పయాం అనుకోండి. వస్త్రాలు అంటే వస్త్రాలు వేసేయండి. అలాగే యజ్ఞోపవీతం ఉంది కదా తయారు చేసుకోమన్నాను, ఆ యజ్ఞోపవీతం పట్టు నమస్కారం చేయండి. యజ్ఞోపవీతం లేని వాళ్ళు కూడా తయారు చేయలేని వాళ్ళు కూడా అక్షతలు కానీ పుష్పం కానీ పట్టు నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి అర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం వేసేయండి. లేని వాళ్ళు యజ్ఞోపవీతం అక్షతలు వేసి యజ్ఞోపవీతార్థం అక్షతార్థం సమర్పయామి అనుకోండి. ఈసారి పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి గణపతి దగ్గర. గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాంకరీషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయేశ్వర్యం. శ్రీ మహాగణాధిపతి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పణి ఏహి హృదాశ్చ పునరీ ఏ కాణి సముద్రస్య గృహాయమే. శ్రీ మహాగణాధిపతి నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థం అలంకరణార్థం అక్షతయే పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా మూడు వేలతోటి కొంచెం అక్షతలు పూజ చేయండి స్వామివారి దగ్గర. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకరణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకరణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతియ నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి. చాలండి, ఈసారి రెండు అగరబత్తులు వెలిగించండి. ఈసారి అగరబత్తులు పక్క చూపించండి. ఓం వనస్పతిర్భవ ఎర్దవ్యే నాగంధే సుసంయుత ఆగ్రయశ్రవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యదాం. శ్రీ మహాగణాధిపతియ నమః. ధూపమాగ్రాపయామి. పక్కన గుర్చేసుకోండి అగరబత్తులు. సార్ దీపానికి నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్త సంయుక్తమణి నా యోజితం ప్రియం, గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ, భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే, త్రాహిమా నర్గాద్ ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి ఈ పసుపు వినాయకుడి దగ్గర రెండు అరటిపళ్ళు పెట్టుకుని, ఇప్పుడు ఒక బెల్లం మొక్కని గణపతి దగ్గర పెట్టుకుని, ఒక రెండు అరటిపళ్ళు గణపతి దగ్గర కుడి పక్కన తమలపాకు వేసుకుని, తమలపాకు మీద బెల్లం మొక్క రెండు అరటిపళ్ళు పెట్టి, ఆ పుష్పంతో ఆ బెల్లం మొక్క మీద అరటిపళ్ళ మీద నీళ్ళు చల్లండి. ఓం ప్రోక్ష్య ప్రశిక్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. అవసరార్థం గుడోపహార సహిత కదిలీపలే నైవేద్యం సమర్పయామి. ఆ పుష్పంతో ఒక 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రథమ రూపాయ నమః, ఓం ద్వితీయ రూపాయ నమః, ఓం తృతీయ రూపాయ నమః, ఓం చతుర్థ రూపాయ నమః, ఓం పంచమ రూపాయ నమః. అస్తో ప్రక్షాళయామి. మళ్ళీ ఉద్దరంతో నీళ్ళు అలా చూపించి 5 సార్లు వదిలిపెట్టండి. అలాగా స్వామివారికి చూపించి 5 సార్లు హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః. చాలు. తాంబూలం. ఈసారి 2 తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేసేయండి. ఓం పూగే ఫలైచ కర్పూర ఎర నాగవల్లి. ఈ పక్కన ఈ పక్కన పూగే ఫలై ముచ్చుకి మీ వైపు ఉండాలన్నమాట. పూగే ఫలైచ కర్పూరైర్ నాగవల్లిదలేరు యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యదాం. శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి. అలాగే గంట వాయించుకోండి. ఓం సమ్రాజం జవరాజం జాభిశ్రేర్యజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసగుంధ జామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతి నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నేల్చుకు జల్లి కళ్ళకద్దుకోండి. ఇలా ఇచ్చేయండి, కళ్ళకద్దుకోండి. హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షు సరిషిధారయా. ఈసారి చిల్లర పైసలు ఉన్నాయి కదా, తలుకో చిల్లర పైస తలుకో పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజగరణిక లంబోదరస్య వికటో విఘ్న రాజోగణాధిప ధూమకేంద్రగణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండోర్పకరణో హేరంభ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎఃపటే చృణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. వేసేయండి అలా గణపతి దగ్గర. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి ఆత్మప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. లెంపలు వేసుకోండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నశం మయా దాసోయమితి మా అమ్మత్వా క్షమస్వ గణాధిప శ్రీ మహాగణాధిపతి నమః. అపరాధ నమస్కారం సమర్పయామి. మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పల్లెలు వదిలిపెట్టేసేయండి. మంత్రహీణం క్రియాహీణం భక్తిహీనం గణాధిప యత్పోజితం మయా దేవా పరిపూర్ణం తదస్సుదే. సింగిల్గా ఉండేవాళ్ళు ఎవరికి వాళ్ళే అక్షతలు నీళ్ళు వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం. మీరు పూజ చేసినటువంటి నక్షత్రం శిరస్సు మీద తీసుకోండి. అలాగే పుష్పం ఆడవారు తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ను తేహనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా గణపతిం యథాస్థానం ఉద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఇందులో పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఈ పసుపు వినాయకుడిని తీసి అమ్మవారి దగ్గర చిత్రపటం దగ్గర పెట్టేసేయండి. ఈ బియ్యం పళ్ళెం పక్కకు పెట్టేసుకోండి. ఈ బియ్యం పళ్ళెం ఏం చేయాలంటే ఇవి మీరు వాడుకోకూడదు. మీరేం చేయాలంటే మీ పురోహితులకు కానీ మీ బ్రాహ్మణులకు కానీ లేదా ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా గుడి ఉంటే అక్కడ ఏదైనా పంతులు గారు ఉంటే ఆ యొక్క గుడి పూజారి గారు కానీ చేయండి. ఒకవేళ మీరు విదేశాల్లో ఉండేవారు అనుకోండి, అక్కడ గుళ్ళు పంతులు లేరనుకోండి, ఈ బియ్యంతో ఏదైనా ప్రసాదం తయారు చేసి అది ఎవరికైనా భక్తులకు పంచిపెట్టేసేయండి. లేదా పక్షులకు కానీ లేకపోతే ఏదైనా జంతువులకు కానీ పెట్టేసేయండి. అంటే మీరు వాడుకోకూడదు అనమాట. ఆ రకంగా చేయండి. అలాగే ఈ దీంతోపాటు ఎంతో కొంచెం దక్షిణ కూడా మీ బ్రాహ్మణులకు పంతులు గారికి ఇవ్వండి. ఇప్పటిదాకా మనకి విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం అమ్మవారి యొక్క పూజ చేసుకుంటున్నాం. అయితే ఈ పూజలో మొట్టమొదటి రోజు మాత్రం కలశస్థాపన చేస్తాం.
రెండో రోజు నుంచి కలశ పూజ అవసరం లేదు. కాబట్టి ముందుగా మనం మొట్టమొదటి రోజు పూజలో కలశ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం అమ్మవారి పూజ ప్రారంభం చేసుకుందాం. ఈసారి రెండు నక్షత్రం మళ్ళా ఆడవారు ఎడమ పక్క వేసేయండి మగవారు, లేదా ఎవరికి సింగిల్గా చేసుకునే వాళ్ళు ఎవరికి వాడే ఎడమ పక్క ఇలా అక్షతలు వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషుభి పరికల్పితం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురుతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్యాత్ అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణిన శ్రీ క్రోధినామ సంవత్సరే. ఇక్కడ మేము ఇందాక చెప్పినట్టుగానే క్రోధినామ సంవత్సరం అని చెప్పాం. మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజమాసే శుక్లపక్షే ప్రతిపతితౌ. ఇది మొట్టమొదటి రోజు కాబట్టి పాడ్యం ప్రతిపతితో అని చెప్పాను. మీరు ఏ రోజు అయితే పూజ చేసుకున్నారో ఆ రోజు తిథి ఇక్కడ చెప్పుకోండి. ప్రతిపతితౌ వాసరః వాసరస్తు గురువాసరే. ఇక్కడ నేను ఈరోజు పూజ చేసే రోజు వారం చెప్పాను. మీరు ఏ రోజు అయితే పూజ చేసుకున్నారో ఆ వారం పేరు చెప్పుకోండి. ఆదివారమా సోమవారమా మంగళవారం ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏ ఉంగర విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్ర. ఇక్కడ నేను ఈ దంపతుల యొక్క గోత్రాల పేర్లు చెప్తున్నాను. మీరు మీ యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి. అసిజమాన్యస్య తమసపాలగోత్రోద్భవస్య త్రినాదరెడ్డి నామధేయస్య ధర్మపత్రి సమేతస్య తమస్పాలగోత్రోద్భవతి సత్యవేణి నామధేయస్య తమస్పాలగోత్రోద్భవస్య సుపుత్రస్య వీరవేంకట సత్యనారాయణ రెడ్డి నామధేయస్య సుకుటుంబస్య. అలాగే మీరు కూడా మీ గోత్రాల పేర్లు, మీ పిల్లల యొక్క గోత్రాల పేర్లు కూడా చెప్పుకోండి. కుటుంబంలో ఉండే వాళ్ళందరూ గోత్రాల పేర్లు కూడా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మళ్ళీ నేను చెప్పినట్టుగా సంకల్పం చెప్పండి. నమస్కారం చేసుకుని మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహారద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం. అలాగే మీ మనసులో ఇంకా ఏమైనా కోరికలు ఉంటే కనుక ఆ కోరికలన్నీ కూడా తీరాలి అని ధర్మపరమైన కోరిక ఏమున్నా సరే ఆ కోరిక మనసులో తలుచుకోండి. సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాక్యే శుభకర్మణి ప్రథమ దివస ప్రాతకాల పూజ అంకరిష్యే. ఇక్కడ నేను ఈ నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు పూజ అని చెప్పాను. మీరు ఫస్ట్ రోజు అయితే ఫస్ట్ రోజు పూజ చెప్పుకోండి. రెండో రోజు అనగా ద్వితీయ దివసే, అలాగే మూడో రోజు అంటే తృతీయ దివసే, నాలుగో రోజు అంటే చతుర్థ దివసే, ఐదో రోజు అయితే పంచమ దివసే, ఆరో రోజు అయితే షష్టమ దివసే, ఏడో రోజు అయితే కనుక సప్తమ దివసే, ఎనిమిదో రోజు అయితే కనుక అష్టమ దివసే, తొమ్మిదో రోజు అయితే కనుక నవమ దివసే, పదో రోజు అయితే కనుక దశమ దివసే అని చెప్పుకోండి. చెప్పుకొని ఇప్పుడు పూజ అంకరిష్యే. ఈసారి మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయినా పల్లెలు వదిలిపెట్టండి. సింగిల్గా చేసుకున్నారు ఎవరికి వారు అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని వదిలిపెట్టండి. ప్రాతకాల పూజ అంకరిష్యే తదంగ కలశారాధనంకరిష్యే. మొట్టమొదటి రోజు కాబట్టి కలశారాధన ఉంటుంది. రెండో రోజు నుంచి కలశ పూజ చేయక్కర్లేదు, కలశారాధన చేయక్కర్లేదు, డైరెక్ట్గా అమ్మవారు పూజ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనం మొట్టమొదటి రోజు కాబట్టి కలశ పెడుతున్నాం కాబట్టి కలశకి ఆరాధన చేద్దాం. ముందుగా ఈ చెంబు తీసుకోండి. ఈ చెంబుకి మూడు చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. వెండి చెంబు అయినా పర్వాలేదు, రాగి చెంబు అయినా పర్వాలేదు, లేకపోతే ఇత్తడి చెంబు అయినా పర్వాలేదు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మా త్రిగణాస్పృతా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోద యజుర్వేద సామ వేదో హ్యధర్మణ అంగే చదహిత సర్వే కలశాంబుసమాశ్రిత. చాలామందికి ఏమంటే మాకు కలశ ఆనవాయితీ లేదండి పెట్టుకోవచ్చా అని అడుగుతుంటారు. దీనికి ఆనవాయితీతో సంబంధం లేదు, కలశ పెట్టుకోవడం మంచిది. ఒకవేళ పెట్టుకోకపోయినా కూడా వచ్చే నష్టం ఏమీ లేదు, మీ ఇష్టం. పెట్టుకోకపోయినా అమ్మవారు మామూలుగా పూజ చేసుకోవచ్చు, లేదా ఆ కలశ పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు ఇందులో కాస్త నీళ్ళు పోయండి. గంగే చెయ్యము నేచేవ గోదావరి సరస్వతి నర్మదేసింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. చాలు. ఈసారి
ఈ మామిడి కొమ్మ అందులో పెట్టండి. కాండాత్ కాండాత్ ప్రడోహంతి పరుష పరుష పరి ఎవానదూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. ఈ కొబ్బరికాయ కూడా గంధం రాసి కుంకుమ పొట్టు పెట్టండి. యా పరణీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూత ఆస్థాన ముంచంత్వ గుంహసహ. చాలు ఈ కొబ్బరికాయ నిలబెట్టేసేయండి. ఈసారి ఈ జాకెట్ ముక్కు కూడా ఇక్కడ గంధం రాసి కుంకుమ పొట్టు పెట్టండి. ఓం ఇవం వస్త్రాన్ని పేవ సావసాధేయ వోరచంద్రామంతవో హసర్గా ఆహ అవా తీర్థమును తారవిశ్వత్యాన్ని మిత్రావరణాసచేథే. ఈసారి అది పైన పెట్టేసేయండి. సరే గాజులు తీసుకుని వేసేయండి అలాగా. క్షుప్పి భాషామలాన్ జ్యేష్టామ లక్ష్మీర్నాశయామ్యహం అభోవతమ సమర్థించ సర్వారుణతమే గృహాత్. సరే ఓ పుష్పం తీసి పైన పెట్టండి. ఓం పుష్పావతే ప్రసోవతే ఫలనీర ఫలావుత అశ్వాయువ సజత్వరేరు విరుదఃపార ఇష్టవహ. సారీ ఈ కలస పట్టుకోండి అలాగా, పట్టుకుని ఇక్కడ పెట్టేసేయండి అలాగా. ఓం అసుని తేపన రస్పాజుజ క్షుప్పన ప్రాణమెహనో ఓ దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరంతమతే ప్రళయ ఆన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపు ప్రాణ నేవయత స్థానమో పయతే. శ్రీ కనక దుర్గాంబా స్వరూప కలశ ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తోస్తు రెండు నక్షత్రం ఇక్కడ వేయండి అలాగా. స్థిరోభవ వరదోభవ స్థాపితోభవ మమ అనుకోండి. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ఇక్కడతో కలశారాధన పూర్తయింది. కలశ రెండో రోజు నుంచి కలశ పూజ చేయక్కర్లేదు, కలశారాధన చేయక్కలేదు, కలశ అలాగే ఉంటుంది. మామూలుగా ఇక్కడి నుంచి చేసే పూజ కంటిన్యూ చేసుకోండి. ఈసారి ఓ పుష్పం పూజ నమస్కారం చేయండి. ఇప్పుడు పూజ అంతా కూడా ఇక్కడ అమ్మవారి చిత్రపటం దగ్గర కలశ దగ్గర కూడా చేస్తూ ఉండాలి. ఓం హిరణ్యవర్ణ ం హరణీం సువర్ణ రజిత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి అని మనమహ మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి అల వేసేసేయండి అమ్మవారి యొక్క పాదాల దగ్గర. మళ్ళా పుష్పం తీసుకోండి. ఓం తాం మహావహ జాతవేదో లక్ష్మీమన పగామని యస్యాం హిరణ్యం విందేయంగామ స్వంబృషాణం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి అని మనమహ ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి ఉద్దరంతో నీళ్ళు ఇలా తీసుకుని అమ్మవారి పాదాలు చూపించి అలా వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రీయందేవే మహోపయే శ్రీర్మాదేవి చుషదాం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి అని మనమహ పాదయోహ పాద్యం సమర్పయామి కాంక్షో ఓస్మితాం హిరణ్య ప్రాకారా ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామి హపయేశ్రియం. ఈసారి చేతులకు చూపించి వదిలిపెట్టండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గాపరాంబికాదేవి అని మనమహ హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ఓం చంద్రాం మళ్ళీ తీసుకోండి, మొహాన్ని చూపించండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాము దారాం తాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం తామృణే. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి అని మనమహ ముఖే ఆచమనేం సమర్పయామి. ఈసారి ఆవు పాలు చల్లండి. ఓం ఆప్యాయ పంచామృతాలు జరుగుతుండండి. ఓం ఆప్యాయ స్వసమేతతే విశ్వతస్వామ వృష్ణీయం భవాజస్య సంగతే ధదిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజన సురభిను అముఖాకరత ప్రణ ఆయోగం శతారుషతు శుక్రమశి జ్యోతిరస తేజోష దేవోవసవితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్థాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధీ మధునక్త ముతోషతి మధుమత్పార్థివకం రజ మధుద్యోరస్తునఃపిదా మధుమాన్నో వనస్పతిర్మధుమాగు అస్సు సూర్య మాధ్వీర్గావో భవంతున స్వాదుప్పవస్వ దివ్యాయ జన్మణే స్వాదరంద్ర ఆయ సుహవీ ఏతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగు అదా ఆభ్యః. చాలు సార్, మామూలు నీళ్ళు కూడా జల్లండి పుష్పంతో ముంచి. ఓం ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతి స్తప వృక్షోధ బిల్వ తస్య ఫలాన్ని తపసాడదందు మాయాంతరాయాచ బాహ్యా లక్ష్మీ శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి అని మనమహ పంచామృత స్నానం సమర్పయామి పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. సారి వస్త్రం, ఈసారి ఇలాంటి చీర ఏదైనా ఉంటే కనుక చీర తీసుకుని అమ్మవారికి ఇలా చూపించేసి అలా పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ చీర లేదనుకోండి పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఉపయతు మాం దేవసఖ కీర్తిశ్చమిన నాశ ప్రాతర్భూతోస్మి లాష్టేష్మిన్ కీర్తిమృదిందు ధాతుమే శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి అని మనమహ వస్త్రయుగ్మం సమర్పయామి అలా పెట్టేసేయండి. అలాగే జాకెట్ ముక్క తీసుకోండి.
అమ్మవారు చూపించి అలా వదిలిపెట్టండి, ఆ పక్కన పెట్టేసుకోండి. లేదంటే కనుక పుష్పం తీసి నమస్కారం చేసి పుష్పం వేసేయండి. ఓం క్షుప్రభాషామలాం జ్యేష్టామ లక్ష్మీర్నాశయామ్యహం అభోతమ సమర్థంచ సర్వారణ మేఘ్రహాత్ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి అని మనమహ కంచుకం సమర్పయామి చూపించి అక్కడ పెట్టేసేయండి. కంచుకార్థం పుష్పం సమర్పయామి, ఒకవేళ జాగ్రత్త ముక్క లేకపోతే కంచుకార్థం పుష్పం సమర్పయామని వేసేయండి. సరే, పుష్పం గంధంలో ముంచి అమ్మవారి దగ్గర వేసేయండి. గంధద్వారా అందరాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపయేశ్వరీయం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి అని మనమహ దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి గాజులు ఉన్నాయి కదా, గాజులు తీసుకోండి. గాజులు లేకపోతే కనుక ఇద్దరు పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. కర్ధమే న ప్రజాభూత మయ్య సంభవ కర్ధమ శ్రీయం వాసయమే కులే మాతరం పద్మవాలిని శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి అని మనమహ అలా చూపించండి. అలాగా ఆభరణాం సమర్పయామి పెట్టేసి పక్క పక్కన పెట్టేసేయండి. ఆభరణార్థం పుష్పం సమర్పయామి, ఆభరణం లేకపోతే ఆభరణార్థం పుష్పం సమర్పయామి అని వేసేసేయండి. సార్, ఆభరణార్థ అలంకరణార్థం కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ మూడు వేళ్లతోటి అమ్మవారి పాదాల దగ్గర కుంకుమను పూజ చేస్తూ ఉండండి. ఓం కనకదుర్గాదేవి నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. లేదనుకోండి శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం దుర్గాయే నమః, ఓం శివాయే నమః, ఓం మహాలక్ష్మ్యే నమః, ఓం మహాగౌర్యే నమః, ఓం చండికాయే నమః, ఓం సర్వజ్ఞాయే నమః, ఓం సర్వలోకేశ్వే నమః, ఓం సర్వకర్మ ఫలప్రదాయే నమః, ఓం సర్వతీర్థమయ్యే నమః, ఓం పుణ్యాయే నమః, ఓం దేవయోనయే నమః, ఓం అయోనిజాయే నమః, ఓం భూమిజాయే నమః, ఓం నిర్గుణాయే నమః, ఓం ఆధారశక్త్యే నమః, ఓం మనీశ్వర్యే నమః, ఓం నిర్గుణాయే నమః, ఓం నిరాకారాయే నమః, ఓం సర్వగర్వ విమర్ధిన్యే నమః, ఓం సర్వలోకప్రియాయే నమః, ఓం వాణ్యే నమః, ఓం సర్వవిద్యాధిదేవతాయే నమః, ఓం పార్వత్యే నమః, ఓం దేవమాత్రే నమః, ఓం వశిన్యే నమః, ఓం వింధ్యవాసిన్యే నమః, ఓం తేజోవత్యే నమః, ఓం మహామాత్రే నమః, ఓం కోటి సూర్య సమప్రభాయే నమః, ఓం దేవతాయే నమః, ఓం అహ్నిరూపాయే నమః, ఓం సతేజసే నమః, ఓం వర్ణరూపిణ్యే నమః, ఓం గుణాశ్రయాయే నమః, ఓం గుణమధ్యాయే నమః, ఓం గుణత్రయవవర్జితాయే నమః, ఓం కర్మజ్ఞానప్రదాయే నమః, ఓం కాంతాయే నమః, ఓం సర్వసంహారకారిణ్యే నమః, ఓం సర్వజ్ఞానాయే నమః, ఓం ధర్మనిష్టాయే నమః, ఓం సర్వకర్మ వివర్జితాయే నమః, ఓం కామాక్ష్యే నమః, ఓం కామసంహార్త్యే నమః, ఓం కామక్రోధ వివర్జితాయే నమః, ఓం శాంకర్యే నమః, ఓం శాంభవ్యే నమః, ఓం శాంతాయే నమః, ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయే నమః, ఓం సుజయాయ నమః, ఓం జయాయే నమః, ఓం భూమిష్టాయే నమః, ఓం జాహ్నవ్యే నమః, ఓం జనపూజితాయే నమః, ఓం శాస్త్రాయే నమః, ఓం శాస్త్రమయ్యే నమః, ఓం నిత్యాయే నమః, ఓం శుభాయే నమః, ఓం చంద్రార్ధమస్తకాయే నమః, ఓం భారత్యే నమః, ఓం భ్రామర్త్యే నమః, ఓం కల్పాణ్యే నమః, ఓం కళార్యే నమః, ఓం కృష్ణపింగళాయ నమః, ఓం బ్రాహ్మ్యే నమః, ఓం నారాయణ్యే నమః, ఓం రౌద్రియే నమః, ఓం చంద్రామృత పరివృతాయే నమః, ఓం జ్యేష్ఠాయే నమః, ఓం ఇంద్రాయే నమః, ఓం మహామాయాయే నమః, ఓం జగత్పృష్ఠధికారణ్యే నమః, ఓం బ్రహ్మకోటి సంస్థదానాయ నమః, ఓం కామిణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం కాత్యాయణ్యే నమః, ఓం కాలాతీతాయే నమః, ఓం కలసంహారకారిణ్యే నమః, ఓం యోగనిష్టాయే నమః, ఓం యోగిగమ్యాయే నమః, ఓం యోగిధ్యేయాయ నమః, ఓం తపస్విన్యే నమః, ఓం జ్ఞానరూపాయే నమః, ఓం నిరాకారాయే నమః, ఓం భక్తాభీష్టఫలప్రదాయే నమః, ఓం భూతాత్మికాయే నమః, ఓం భూతమాత్రే నమః, ఓం భూతేశ్యే నమః, ఓం భూతధారిణ్యే నమః, ఓం స్వధానాగరీత్యమంగతాయే నమః, ఓం షడాదానవర్జితాయే నమః, ఓం మోహితాయే నమః, ఓం అంశుభవాయే నమః, ఓం శుభ్రాయే నమః, ఓం సూక్ష్మాయే నమః, ఓం మాత్రాయే నమః, ఓం నిరాలాసాయే నమః, ఓం నిగమ్నాయే నమః, ఓం నీల సంకాశాయే నమః, ఓం నిత్యాయే నమః, ఓం నందిన్యే నమః, ఓం హరాయే నమః, ఓం పరాయే నమః, ఓం సర్వజ్ఞానప్రదాయే నమః, ఓం అనంతాయే నమః, ఓం సత్యాయే నమః, ఓం దుర్గా ఓం దుర్లభరూపిణ్యే నమః, ఓం సరస్వత్యే నమః, ఓం సర్వగతాయే నమః, ఓం సర్వాభీష్టప్రదాయే నమః, ఓం శ్రీ దుర్గాంబికాయే నమో నమః, ఓం భవస్య దేవస్యపత్నియే నమః, ఓం సర్వస్య దేవస్యపత్నియే నమః, ఓం ఈశానస్య దేవస్యపత్నియే నమః, ఓం పశుపతేర్ దేవస్యపత్నియే నమః, ఓం రుద్రస్య దేవస్యపత్నియే నమః, ఓం ఉగ్రస్య దేవస్యపత్నియే నమః, ఓం భీమస్య దేవస్యపత్నియే నమః, శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యే నమో నమః, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి దుర్గాపరాంబికాదేవ్యే నమో నమః, నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి సార్, మళ్ళా రెండు అగరవత్తులు వెలిగించండి.
చూపించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లేతవసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మేకులే. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గాపరాంబికాదేవి నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. దీపాన్ని నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమ మాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం సార్ కొబ్బరికాయ కొట్టండి. ఈసారి ఆ కొబ్బరి చెప్పలు, పళ్ళు ఏమైనా ఉంటే పళ్ళు, అలాగే బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్కము, అలాగే ఏదైనా నైవేద్యాలు మీద పిండి వంటలు ఏమైనా తయారు చేసుకుంటే ఆ పిండి వంటలు అన్నీ కూడా అమ్మవారు ఎదురుకుండా పెట్టుకుని ఈ యొక్క చెంబులో నీళ్ళతోటి ఆ యొక్క నైవేద్యాలు అన్నింటి మీద కూడా నీళ్లు చల్లండి. ఓం ప్రోక్ష్యా పరిశిక్య పునరీకాక్ష 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 నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః. అవసరార్థం మధుర పలసహిత కాశ్మీర్ పలసహిత బహుబీజ పలసహిత కదలీ పలసహిత నారికేల సహిత మధుర ఫలానివేదయామి. గుడోపహార నైవేద్యం సమర్పయామి. సకల అనివేదయామి. ఈసారి ఆ పుష్పంతోటి ఐదుసార్లు అలా అమ్మవారు చూపించండి. ఓం ప్రథమ రూపాయ నమః. ఓం ద్వితీయ రూపాయ నమః. ఓం తృతీయ రూపాయ నమః. ఓం చతుర్థ రూపాయ నమః. ఓం పంచమ రూపాయ నమః. ఈసారి మళ్ళా మూడుసార్లు నేను అమ్మవారు చూపించి అలా వదిలిపెట్టండి. అమృతాపి ధర్మసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదవు ప్రక్షాళయామి. శుద్ధ ఆచరణ సమర్పయామి. చాలా అలా వదిలిపెట్టేసేయండి. సార్ తాంబూలం తీసుకొని, ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. ఓం తాం మహాబహ జాత వేదో లక్ష్మీమన భగామని ఏం యస్యాం హిరణ్యం ప్రభోతంగా వోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారతకర్పూరం వెలిగించండి, చూపించండి. ఓం సమ్రాజం జవరాజం జాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రత్యయాముఖేతయ మాసగుం సృజామసి. సంతతశ్రీరస్తు సమతసన మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గాపరాంబికాదేవి నమః. కర్పూర నీరాజనం దర్శయామి. ఒక నేల్చుకు జల్లండి అలాగా. నీరాజనానంతరం శుద్ధ ఆజనం సమర్పయామి. ఇలా ఇచ్చేయండి, కలగెత్తుకోండి. హరా నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జై బోలో మాతా మహారాజ్ఞి జీ కనకదుర్గాంబా దేవతకు జై. తేజో నీరాజనం చక్షు శ్రషిధారయ. ఈసారి ఓ పుష్పము చిల్లర పైస పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి, పట్టు నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కడాక్షలబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబణీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పురాంకుశో పాశమీద ముద్రాంకరైర్వహంతీం కపలాసనస్థాం బాలార్కగోడి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి అక్షతలు తీసుకుని కుడి చేతి వైపుగా మూడుసార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాణిచ పాపాన్ని జన్మాంతర్కృతాన్ని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవ త్రాహిమాన్ కృప యాదేవీ శరణాగతవత్సలే అన్యదా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. కుదిరితే గనక మగవారు బోర్ల పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి, ఆడవారు ఒంగ నమస్కారం చేయండి. వీరు మామూలుగా ఒంగ నమస్కారం చేసేయండి, నమస్కారం చేసుకోండి. అవకాశం లేకపోతే ఒంగ నమస్కారం చేసేయండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చాలు, కూర్చోండి సార్ పీఠ మీద, లెంపలు వేసుకోండి, చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వరి పరమేశ్వరి అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళిపోయండి, ఆ పల్లెలు వదిలిపెట్టేసేయండి. మంత్రహేణం క్రియాహేణం భక్తిహేణం జగదీశ్వరి యత్పూజితమ్మ యాదేవి పరిపూర్ణం తదస్సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ.
మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, కనకదుర్గాపరాంబికా దేవత సుప్రీనాథు, సుప్రీతస్సు ప్రసన్న అవరదోభవతు. కనకదుర్గాపరాంబికా దేవత ప్రసాదం, మీరు పూజ చేసినటువంటి కొంగం బొట్టు పెట్టుకోండి, ఆడవారు పుష్పాలు తలలో పెట్టుకోండి. కనకదుర్గాపరాంబికా దేవత ప్రసాదం, శిరసా గృహ్ణామి లలాటం ధారయామి. ఇప్పటిదాకా కూడా మనకు పూజా విధానం అంతా పూర్తయింది. అయితే ప్రేక్షకులకి చిన్న గమనికి ఏమిటంటే కనుక, ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వందే పూజ పనిచేయదు కాబట్టి, పూజలకి దక్షిణ ఇవ్వకపోతే ఆ పూజా ఫలితం మీకు రాదు కాబట్టి, మీరందరూ కూడా మాకు ఈ దక్షిణ ఇవ్వాలి అనుకుంటే సాధారణంగా అయితే స్వయం పాకం కూడా ఇవ్వాలి అని, అంచేత మీరు స్వయం పాకం కింద లేదా మా దక్షిణ కింద ఏదైనా మీరు మాకు డబ్బులు ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక, దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక, మీరు ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ స్కానర్ల ద్వారా మీరు స్కాన్ చేసి మాకు మీకు తోచినటువంటి దక్షిణని మాకు పంపించవచ్చు. లేదా మా ఫోన్పే నెంబర్ కానీ, మా గూగుల్ పే నెంబర్ కానీ, లేదా మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ మీరు మీకు తోచినటువంటి దక్షిణని మాకు పంపించవచ్చు అని తెలియజేస్తూ, అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా యొక్క పీఠంలో గోసేవకి, అలాగే అన్నదానం కార్యక్రమాలకి, అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం కాబట్టి, తోచినటువంటి దక్షిణని మీరు విశేషంగా మాకు పంపించవచ్చును అని తెలియజేస్తూ, అలాగే వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే అందరూ ఈ మీ ద్వారా పూజ చేసుకున్నట్లయితే ఆ ఫలితం కూడా మీకు వస్తుంది కాబట్టి, అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియోని చక్కగా అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని చేయండి అని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీకు ఇంకా ఏదైనా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అట్లతద్ది వ్రతం కానీ, దీపావళి అమావాస్య రోజు చేసుకునే పూజ కానీ, లేదా మనకి ధనత్రయోజు చేసుకునే ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజ కానీ, లేకపోతే సప్త శనివారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, లేకపోతే సంకటహర చతుర్థి వ్రతాలు కానీ, ఇలాంటివన్నీ కూడా మేము చక్కగా వీడియోలు తయారు చేశాము కాబట్టి, మీలో ఎవరికైనా సరే ఆసక్తి ఉన్నటువంటి వారు మీ ఇంట్లో ఆ యొక్క వ్రతాలు పూజలు చేసుకోవాలన్నా కూడా మా కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉంటాయి, వీడియో లింకులు, ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూజా విధానం వస్తుంది. చక్కగా ఆ వీడియోలు చూసి మీరు చక్కగా పూజా విధానం అంతా కూడా చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తః సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.